నారా చంద్రబాబు నాయుడు ఏపీలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. అలాంటి ఆయన ప్రాతినిధ్యం వహించే సెగ్మెంట్ అంటే ఖచ్చితంగా టీడీపీకి కంచుకోటనే చెప్పాలి. అదే కుప్పం నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీకి కంచుకోట సెగ్మెంట్, నారా చంద్రబాబు నాయుడికి రాజకీయ అడ్డ. ఈ నియోజకవర్గంలో 1989 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలని పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ వైసీపీ రాజకీయంగా దూకుడుగా ఉంది. కుప్పం నుంచి వైసీపీ తరఫున కృష్ణరాఘవ జయేంద్ర భరత్ని ఈసారి ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ భరత్ ఎవరు, ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కృష్ణరాఘవ జయేంద్ర భరత్, కేఆర్జే భరత్ అని పిలుస్తారు ఆయన్ని. 1988 నవంబర్ 13 ఏపీలోని చిత్తూరు జిల్లాలో చంద్రమౌళి పద్మజాగర్ల దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా జిల్లాలోనే సాగింది, బీటెక్ వరకు చదువుకున్నారు. భరత్ తండ్రి చంద్రమౌళి మాజీ ఐఏఎస్ అధికారి. ప్రజాసేవ చేయాలనే ఆసక్తితో చంద్రమౌళి రాజకీయాల్లోకి వచ్చారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన చంద్రమౌళి 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో 55,000 ఓట్లు సాధించారు చంద్రమౌళి కుప్పం నుంచి పోటీ చేసి. 2019 కూడా కుప్పం నుంచి పోటీ చేసి సుమారు 70,000 ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన బీసీ వన్యకుల క్షత్రియ వర్గానికి చెందినవారు. కడప జిల్లా కలెక్టర్గా, సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. 2013 ఆయన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ సిడిసి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పొలిటికల్ ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిడిసి నుంచి వైదొలిగారు. చంద్రమౌళి సామాజిక వర్గం ఓటర్లు సుమారు 20% మంది కుప్పంలో ఉండడంతో జగన్ ఆయన్ను వ్యూహాత్మకంగా కుప్పం అభ్యర్థిగా నిలిపారు వైసీపీ తరఫున. చంద్రబాబు ఆయన గెలవకపోయినా ఆయన మెజారిటీని తగ్గించడంలో విజయవంతమయ్యారు. అనారోగ్యంతో 2020 ఏప్రిల్ 17 చంద్రమౌళి మరణించారు. చంద్రమౌళి బతుకున్నంతకాలం వైసీపీ కుప్పం అసెంబ్లీ ఇన్ఛార్జిగానే కొనసాగారు. తండ్రి చంద్రమౌళి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుమారుడు భరత్ రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన నియమించారు జగన్. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు భరత్. జయేంద్ర భరత్ను చిత్తూరు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2021 వైఎస్ జగన్ ప్రకటించారు. 18 నవంబర్ 2021 నామినేషన్ కూడా దాఖలు చేశారు. 3 డిసెంబర్ 2021 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భరత్. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భరత్ మరింత దూకుడు పెంచారు నియోజకవర్గంలో. భరత్ ప్రయత్నాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోడ్పాటు అందించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీడీపీ అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగరవేసేలా చేశారు. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తన తండ్రి చంద్రమౌళి చంద్రబాబుపై విజయం సాధించలేకపోయినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై తాను విజయం సాధిస్తానని, ఖచ్చితంగా తాను ఇక్కడ గెలుపొందుతానని భరత్ ధీమాతో ఉన్నారు. అన్నిటికీ మించి జిల్లా పెద్ద మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయి. బుల్లెట్లా దూసుకుపోతున్నారనే చర్చ సాగుతోంది జిల్లాలో. ఇక భరత్ కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు దుర్గా పద్మిని, ఆయన సంతానం ఆరా. ఈసారి కుప్పంలో నువ్వానేనా అనే రేంజ్లో ఎన్నికలు ఉండబోతున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం కుప్పంలో 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఉండబోతుందని భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గెలుస్తారా, లేదా వైసీపీ తరఫున భరత్ గెలుస్తారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.